మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక మాట కనపడుతుంది. మనకి యేసు ప్రభు నమ్మండి 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 అని చెప్తున్నాం. ఎవరైనా చెప్పేది అది. కానీ ఇప్పుడు ఇదేం బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యం ఎందుకని చెప్తున్నామంటే అసలు నమ్మకం అనేది లేకుండా క్రైస్తవేం లేదు. అబ్రహాము కూడా, అబ్రహాము దేవుని నమ్మినా అది అతనికి నీతి గంచబడిన రాయబడ్డాడు. నమ్మకం అనేది లేకుండా నీ చీవితలు నా చీవితలు కార్యం జరగదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా క్రియలు లేకుండా విశ్వాసం మూలంగా ఆయన కృపచేత మనం రక్షించబడాలి. క్రియలు లేకుండా విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చుతాడు ఆయన. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డ, ఇక్కడ నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, ఒక ఆశ్చర్యకారం జరగాలంటే, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఒక ఆశ్చర్యకారం నీ జీవితంలో జరగాలంటే మొదట యేసును నమ్మాలి. యేసును నమ్మితే, నమ్మాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదేం బిడ్డ ఆలోచించు ఒకసారి. నమ్మాలంటే ఏం చేయాలి? ఆ రోజుల్లో మొట్టమొదట మన భారతదేశానికి సువార్త నిమిత్తమై కేరళ తనకు చెన్నై ప్రాంతానికి వచ్చాడు. ఆయన పేరు థామస్ తోమా. యేసు ప్రభు గాయాల్లో వేలు పెట్టి పరీక్షిస్తే కానీ నేను నమ్మనన్నట్టుగా ఉన్నాడు. మరి యేసు ప్రభు గాయాల్లో ఆయన పక్కటెముకలు వేలు పెట్టి చూసినప్పుడు రక్తమంతా కూడా చివరి రక్తబొట్టు వరకు ఆయన చిందించాడు. సిలువులో నీరు మాత్రమే కనబడింది. మంచిది. ఆ రక్తం అనేది దేనికి సాదృశ్యం అంటే నీ పాపానికి విమోచనను గుర్తుపెట్టుకోవాలి. ఆ నీరు అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే, ఇదేం బిడ్డ, నిత్య జీవానికి సాదృశ్యం. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి సాదృశ్యం. ఈ రోజున ప్రిదేని బిడ్డ నువ్వు నమ్ముతున్నావా? ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం సకలమైన అపవిత్రతను కడిగి పవిత్రపరిచి నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తున్న నమ్ముతున్నావా? నువ్వు నమ్మాలంటే మొదట యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలను వినాలి. మొదట వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. ప్రిదేని బిడ్డ, ఆ విశ్వాసం కూడా యేసు ప్రభు అని నోటితో పలకాలి. యేసు ప్రభు అని నీ నోటితో పలికినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. రోమేలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము తీయండి. వినటం వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. చూడండి, ఇంకా రోమేలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏల అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గుపడ్డని లేఖనము చెప్పుచున్నది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డ, మనము దేవుని లేఖనాలను మనము ధ్యానించినట్లయితే ఇక్కడ మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చదివి వినిపిస్తాను. ఎవరు సిగ్గుపడరంటే, ఇప్పుడు ఇదేం బిడ్డరా, వ్యభిచారమును పాపమును చే ఈ తరము వారిలు నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడివాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఏ తరం అంటే ఇది? వ్యభిచార తరం అని దేవుడు సంబోధిస్తాడు. వ్యభిచారమును పాపమును చే ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడివాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, నువ్వు యేసు ప్రభుని గూర్చి మాటలను గూర్చి సిగ్గుపడే వ్యక్తివైతే, ఆయన సువార్త అంటే నీకు ఒకవేళ నీకు వినబుద్ధి కాకపోతే, చిరాగ్గా ఉంటే, ఆయన తెల్లొల్ల దేవుడని నువ్వు అనుకున్నట్లయితే, యేసుక్రీస్తు ఆయన యూనివర్సల్ గాడ్ అండి. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగిందని చెప్పి యోహాను సువార్తలో మనం చూస్తాం. మొదట దేవుడు మనకు కనబడుతుంది. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, సమస్తం కూడా ఆయన మూలంగా కలిగింది. ఆయన రక్తం చిందించకుండా మన పాపాలకు పరిహారం లేదు. రక్తం చిందించబడకుండా పాప పరిహారం జరగదు. రక్తం చిందించబడితేనే పాప పరిహారం జరుగుతుంది. అది ఎవరి రక్తం? కోళ్ళ రక్తం, ఎద్దుల రక్తం, పశువుల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, పక్షుల రక్తం కాదు, ఒక నీతిమంతుని రక్తం. నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు కన్యమరీ గర్భంలో పరిశుద్ధాత్మలో జన్మించింది దేవుడు ఆయన. నువ్వు నమ్మాలి ఆ విషయాన్ని. అలా ఏది ఎలా సాధ్యం అంటే సాధ్యం. నువ్వు వాక్యాన్ని నమ్మితే సాధ్యం. ఆయన జన్మించాడు కాబట్టి కామ క్రోధ మదమాచ లేనివాడు కాబట్టి, ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, ఆ యేసుక్రీస్తును నమ్మితే నువ్వు మరణములో నుంచి జీవం లేక దాటించబడతావు. నన్ను కనుగొనివాడు జీవాన్ని కనుగొన్న వాడు అవుతాడు. యేసు ప్రభు నువ్వు కనుగొంటే జీవాన్ని కనుగొన్నట్టు. యేసు ప్రభు నువ్వు కనుగొనకపోతే, ఇదేం బిడ్డ, మరణాన్ని కనుగొన్న వ్యక్తి అవుతాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నగ్న సత్యం విషయం. బైబిల్ లేఖనం అనేది సత్యం.
అందులో సున్నాయిన గాని అరసున్నాయిన విసర్గమైన గాని ఎవడైనా తీసివేసినా కలిపినా కానీ శాపగ్రస్తుడు అవుతాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. తెగుళ్ళు పంపిస్తానని చెప్పింది దేవుడు ఆయన. ఇదేం బిడ్డ, కాబట్టి కలిపేదానికి కానీ తీసివేసేదానికి నీకు నాకు అధికారం లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నత ఉన్నట్టుగా నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. మరణం కూడా నిరర్థకం అయిపోయింది ఆయన మాట ద్వారా. ఆయన మాట ద్వారా మరణం కూడా నిరర్థకం అయిపోయింది. ప్రీతిని బిడ్డ, ఈరోజున ఈ వాక్యాన్ని నీ జీవితంలో ఈ వాక్యము అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడాలంటే నువ్వు అడిగేటువంటి ప్రశ్న, నీ సమస్యలను బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి, ఇబ్బందిని బట్టి, ఈ యొక్క కుమారుడు యొక్క తండ్రి, దయ్యం పట్టినటువంటి కుమారుడు యొక్క తండ్రి, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఏ విధంగా అడుగుతున్నాడో ఈ రోజున అదే ప్రశ్న వేయొచ్చు. ఈ ప్రశ్నకి యేసు ప్రభు చెప్తున్నటువంటి సమాధానం, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కుమారుడు తండ్రి అంటున్నాడు, అపనమ్మిక లేకుండా నా మాకు సహాయం చేయి ప్రభువా, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్తున్నాడు. అపనమ్మకం లేకుండా సహాయం చేయి ప్రభు, దేవుణ్ణి అడుగుతున్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, నాకు విశ్వాసం దయచేయి ప్రభు, నమ్మకం దయచేయి ప్రభు, నా మనోనిత్రలు వెలిగించు ప్రభు. నాయన లూదియా హృదయం తెరిచినట్టు నా హృదయాన్ని తెరువు ప్రభు. యేసయ్య, నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభు, స్థిరమైన పునాది మీద నా జీవితాన్ని కట్టు ప్రభు, నా ఆత్మీయ జీవితాన్ని ప్రభు స్థిరపరచండి ప్రభు, ఫలవృతంగా నా జీవితాన్ని కట్టండి ప్రభు అని దేవుని అడుగు. ఎవరివైనా కావచ్చు, ఎంతటి ఘోరపాపి అయినా కావచ్చు, ఏ పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నా కానీ దేవుణ్ణి అడుగు. నువ్వు మీ కుటుంబం విడిపోయినా కానీ, చేతబడి శక్తుల చేత పీడింపడుతున్నా కానీ, దయ్యపు శక్తుల చేత పీడింపడుతున్నా కానీ, ఏ శక్తి నీ మీద పనిచేస్తున్నా కానీ, మన ప్రభువైన యేసుక్రీస్తు అన్ని శక్తులు ఓవర్కమ్ చేయగలిగినటువంటి, ప్రభావితంగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ప్రీదేని బిడ్డ, ప్రీ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీ మీద కనికరి పడుతున్నాడు ఆయన, నీ మీద జాలి పడుతున్నాడు ఆయన. ఏ పరిస్థితుల మొదలు నువ్వు కొట్టుమిట్టాడుతున్నా కానీ నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని నువ్వు నమ్మితే, నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభు సెలవిస్తున్నటువంటి మాటను నువ్వు విశ్వసించినట్లయితే, నమ్మగలిగితే దేవుడు నీ చేతులు కార్యం చేస్తాడు. దేవుడు నీ చేతులు కార్యం చేస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదు. ప్రీదేవుని బిడ్డ, బైబిల్ లేఖనాల్లో మనం చూస్తే యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి తీసుకుందాం, 11వ వచనం మనం చదువుకుందాం. గలిలీలోనే కానాలో యేసు ఈ మొదటి సూచ్యక్రియను చేసి తన మహిమను బయలుపరచను, అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచరి. ఎందువలన యేసు ప్రభు శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచారు? ప్రీదేని బిడ్డారా, ఈ రోజుల్లో కూడా ఎలా ఉందంటే పరిస్థితి, అమ్మా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధనులని ఆయన వాక్యం సెలవిస్తుంది తల్లి. అంటే ఏదైనా మా జీవితంలో కార్యం చేస్తే కానీ, ఒక సూచ్యక్రియ చేస్తేనే కానీ, ఒక అద్భుతం చేస్తే కానీ మాకు నమ్మకం కుదరదండి అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ యేసుప్రభు శిష్యులు కూడా ఆయనతో తిరుగుతున్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు, ఆయనతో భోజనం చేస్తున్నారు, ప్రతిరోజు ఆయనతో నడుస్తున్నారు. కానీ యేసుప్రభు ఏం మాట్లాడుతుంది, యేసుప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసు? యేసు ఈ మొదటి సూచ్యక్రియను చేసి తన మహిమను బయలుపరచను, అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరి. అందువలన ఆయన ఎందు ఆయన శిష్యులు విశ్వాసం ఉంచరి. కానా వివాహానికి యేసు ప్రభువును ఆయన శిష్యులు, ఆయన తల్లి ఆ వివాహంలో ఉన్నారు, ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు. అయితే అక్కడ ఉన్న కొరత ఏంటయ్యానంటే, ప్రీదేని బిడ్డారా, ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే ప్రీదేని బిడ్డ, విందులో కొరత ఏర్పడింది, ఆ పెళ్లిలో కొరత ఏర్పడింది, విందు ఏమి లేదు, కొరతగా ఉంది. అప్పుడు యేసు తల్లి మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతుంది. ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో వారి యేసు తల్లి, చూడండి 2వ అధ్యాయం 3వ వచనంలో మాట ఉంది, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. తల్లి రికమెండేషన్ అక్కడ పనిచేయలేదండి. తండ్రి చిత్తాన్ని వెతికాడు యేసుక్రీస్తు. ద్రాక్షరసం అయిపోయింది అయ్యా అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన తల్లి కబురు చేస్తే, యేసు ప్రభు చెప్తున్న మాట 4వ వచనంలో, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని. అందుకని యేసు ప్రభు, నా సమయం ఇంకా రాలేదు, నాకు నాతో నీకేం పని అని చెప్పి యేసు ప్రభు తన తల్లికి చెప్పాడు.
అప్పుడు ఇప్పుడు దేని పెట్టారు మనం చూస్తే అక్కడ ఆడ రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభువు తల్లి చేసేది ఏమి లేక ఆయన చెప్పింది మీరు చేయండి అని చెప్పింది. ఏసయ్య మీరు చెప్పింది మీరు చేయండి అని చెప్పింది. అప్పుడు ఆరు రాతి బాణల నిండా నీళ్లు నింపమని ఏసయ్య చెప్పాడు. ఆ ఆరు రాతి బాణల నిండా నీళ్లు నింపినప్పుడు ఇప్పుడు దేని బిడ్డ ఆ నీళ్లను మరి రాతి బాణల నిండా నింపిన తర్వాత అంచుల మట్టుకు నింపిన తర్వాత వడ్డించమని చెప్పాడు ఏసయ్య. విందు ప్రధాన దగ్గరకు మొదట తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేని బిడ్డారా మొదట ద్రాక్షరసము కంటే కూడా రెండోసారి ఇచ్చినటువంటి ఆ ద్రాక్షరసము రుచిగాను వాసనగాను రంగుగా మారిపోయిందండి. శ్రేష్టమైందిగా మొదట ద్రాక్షరసము కంటే కూడా నీళ్లను దేవుడు ఏం చేశాడంటే నీళ్లకు రంగుండదు, వాసన ఉండదు, రుచి ఉండదు. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారము పరిచారకులు చేసినప్పుడు విందు ప్రధాన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ నీళ్ళుకి రంగు వచ్చేసింది, వాసన వచ్చేసింది, మధురంగా మార్చబడింది. ప్రీతిని బిడ్డ కారణం ఏంటంటే ప్రీతిని బిడ్డ సృష్టికర్త మాట, నోటి మాట చేత సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన. నోటి మాట చేత సూర్యచంద్రులు కానీ ఆకాశాన్ని కానీ నక్షత్రాలు కానీ సముద్రములు కానీ కొండలు కానీ పర్వతాలు కానీ సమస్తం ఆయన నోటి మాట చేత ఆయన కలుగు చేశాడు. అయితే ప్రీతిని బిడ్డ స్వహస్తములతో మానవుణ్ణి చేస్తే వా నాసిక రంధ్రాలు జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మ అయితే మానవుడు మాత్రం లోబడటం లేదు. లోబడకపోయినా ప్రియ దేవుని బిడ్డ రోమీయులకు రాస్తున్న పత్రిక 10:21 వచనంలో అవిధేయుల ఎదురోడి ప్రజల కొరకంట, ఇజ్రాయేల్ విషయమే అవిధేయుల ఎదురోడి ప్రజల కొరకంట దినమెల్లో చేతులు చాచి పిలుస్తున్నాడంట. ఆ ఇజ్రాయేల్ వేరండి, మన వేరండి, మనం ఆత్మీయ ఇజ్రాయేల్, వాళ్ళు అసలైనటువంటి ఇజ్రాయేల్. అవిధేయులై ఎదురోడు ప్రజల కొరకంట దినమల్లా చేతులు చాచి పిలుస్తున్నాడంట. నువ్వు నమ్మకపోయినా కానీ ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తారు, నా మాటలు వింటారు, నా మాటల యందు నా యందు విశ్వాసం ఉంచుతారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ యేసుప్రభు శిష్యులు కూడా ఆయనతోనే ఉన్నారు, నమ్మలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. యేసుప్రభు ఇవి కానా వివాహంలో ఒక అద్భుతం చేస్తే, ఒక ఆశ్చర్యకారం చేస్తే, ఆయన సృష్టికర్త కదా, ఆయన దేవుని కుమారుడు కదా, చేస్తాడని చెప్పి పరీక్షిస్తున్నారండి. దేవుడు చేసాడు మొత్తానికి, నోటి మాట చేత సమస్తాన్ని కలుగు చేసినట్లుగా రాతి బాణలు నీళ్ళ నింపమన్నప్పుడు ద్రాక్షరసంగా మారిపోయిందండి. అదేం బిడ్డ ఆ వివాహంలో కొరతను తీర్చాడు యేసుక్రీస్తు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయన యందు, ఆయన శిష్యులు అంట ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 2:11 వచనం చూడండి. అందువలన ఈ మొదట శుచిక్రియ చేయటం ద్వారా అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు. ఇదేం బిడ్డ ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించు. ఎంత మంచి దేవుడు ఆ ప్రభు ఆలోచించు ఒకసారి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే 54వ వచనం మనం చదువుకుందాం. ఇది యేసు యూదయ నుండి గలిలేకి వచ్చి చేసిన 2వ శుచిక్రియ. ఏంటి ఆయన చేసింది? ఇదేం బిడ్డారా, ప్రధాని కుమారుడున్నాడు, భయంకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, భయంకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. యేసు ప్రభు ఆ కానా వివాహంలో నీళ్ళను ద్రాక్షారసం మార్చి మరి వస్తున్నప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి ఉన్నాడు. ఈ వాక్యం 4వ అధ్యాయము యోహాను సువార్త 4:46 మనం చూస్తే మనకు కనబడింది. ప్రధాన కుమారు రోగి ఉన్నాడు. మరి యేసు ప్రభు అక్కడికి యూదయ నుండి గలిలేకి వచ్చిన అతన్ని విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుని చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలను వేడుకొను. 8:48 చూస్తే యేసు సూచిక్రియలను మాత్రం చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభు నా కుమారుడు చవకమని పెరమ్మని ఆయన వేడుకొని, యేసు నువ్వు వెళ్ళము నీ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడి ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వాని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాని విడిచిన అతనితో చెప్పిరి. ఇదేం పెట్టారు? ఈ రోజుల్లో ఏదైనా ఒక అద్భుతం జరగాలండి, ఒక ఆశ్చర్యకారం జరగాలండి, ఒక సూచిక్రియ జరగాలండి. కానా వివాహం నీళ్ళని ద్రాక్షారసం మార్చాడు కదా మరో సూచిక్రియ.
రెండో సూచిక్రియ, ప్రధాని కుమారుడు రోగంతో ఉన్నప్పుడు నువ్వెళ్ళు ఈ కుమారుడు బాగుపడున్నాడని చెప్పిన ఆ గడిలోనే, ఆ గంటలోనే, ఆ సమయం చూసినప్పుడు 1 గంట, ఆ సమయంలో ఆ వ్యక్తిని ఆ రోగము ఆ జ్వరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ కార్యం చేసిన తర్వాత ఆ యొక్క ప్రధాని కూడా ఏమయ్యారంటే కుమారుడుకు ఇంటి వారందరూ నమ్మారు. ఏమని రాయబడింది అక్కడ చూడండి. ఎందుకని విషయాలు చెప్తున్నానంటే చూడండి, 53వ వచనం, యోహాను సువార్త 4:53 53వ వచనంలో, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్న గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. నేను రావాల్సిన పని లేదు, నేను ఇక్కడి నుంచి సెలవిస్తున్నాను కాబట్టి నీ కుమారుడు బాగుపడుతున్నాడు వెళ్ళమని చెప్పినప్పుడు ప్రియ దేని బిడ్డారా, ఆ గడిలోనంట తన కుమారుడు బాగుపడ్డాడంట. యేసు చూడండి, 50వ వచనంలో 4:50 యోహాను సువార్త 4:50 మనం చూస్తే యేసు, నువ్వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి, ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచి నేను అతనితో చెప్పిరి. కాబట్టి ప్రియ దేని బిడ్డారా, ఇది యేసు యూదయ నుండి గలిలీకి వచ్చి చేసిన 2వ సూచిక్రియ. మరి తోమాలాగా ప్రియ దేని బిడ్డారా, నేను చూస్తేగా నమ్మనన్నట్లుగా అలాంటి ప్రజలు, అలాంటి తరములో మనం ఉన్నాం. అందుకే వాళ్ళ కళ్ళ ముందు ఆయన చెప్పిన మాటకు లోబడిన తర్వాత, నమ్మిన తర్వాత, వాళ్ళకి దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత వాళ్ళు వెనువెంటనే యేసుక్రీస్తు నమ్మగలిగారు, విశ్వసించగలిగారు. ప్రధాని కుమారుడు యొక్క తండ్రి కానీ ప్రియ దేని బిడ్డలారా, ఆ దయ్యం పట్టినటువంటి కుమారుడు యొక్క తండ్రి కానీ యేసు ప్రభు శిష్యులు కానా వివాహములో ఆయన శిష్యులు కానీ, నీలం ద్రాక్షారసం మార్చిన తర్వాత ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచడం కానీ, ఈ యొక్క ప్రధాని కుమారుడు కూడా తండ్రి కూడా వారి ఇంటి వారందరూ నమ్మటం కానీ ఎలా జరిగినాయంటే దేవుడు చేసినటువంటి ఆయన నమ్మటం ద్వారా జరిగినటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచికలు, మాత్కార్యాలు. ప్రియ దేని బిడ్డ, ఈ రోజున కూడా నువ్వు అలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటే ఒకసారి ఆలోచించు. యేసుప్రభు చెప్తున్నాడు, నమ్ముటని వలనైతే ఆ దయ్యం పట్టిన కుమారుడు యొక్క తనతో మాట్లాడుతున్నాడు, ఏమైనా నీ వలనైతే మా మీద కనికిరిపడి మాకు సహాయం చేయమని దేవుని వేడుకున్నప్పుడు, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియ దేని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు, చాలని దేవుడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్నవాటి లేనట్టుగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది నమ్మటం, ఆయన ఆయన మీద అనుకోవటం, ఆయన మీద ఆధారపడటం. చావైన బ్రతుకైనా ఏ పరిస్థితుల మధ్యలైనా ప్రభువా, యేసు ప్రభువా, నాయనా నీళ్లలో తరచుగా నీళ్లలో అగ్నిలో పడుతున్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేసిన దేవుడు, ఆ దయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేసిన దేవుడు, నువ్వు కాచుకుంటూ నాయన నేల మీద పడిపోయి విలవిల్లాడుతున్నటువంటి ఆ వ్యక్తిని ప్రభ బాగు చేసిన దేవుడివి, స్వస్థపరిచిన దేవుడు. ఆ కుమారుడు యొక్క తండ్రి మాకు అపనమ్మక లేకుండా సహాయం చేయమని కోరుకున్నాడు. నువ్వు కూడా అడుగు, దేవుణ్ణి అడుగు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి కానా వివాహంలో ఆయన నామాన్ని గణపరుచుకున్న దేవుని నందు నమ్మకం ఉంచు. ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారు, విశ్వసించారు. ఆ తర్వాత నీ జీవితంలో ప్రతి దేని బిడ్డ ఆలోచించు, ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రభ, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అనే యేసయ్య, సత్యస్వరూపి, నిన్న నీడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడా, నజరెత్తి వాడా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా తండ్రి. కడవర దినాల్లో ఉన్నాం ప్రభు, అంత్య దినాల్లో ఉన్నాం నాయన, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభు. ఏ మంచి లేదు నాయన, ఏ యోగ్యత లేదు ప్రభు యేసయ్య. అయ్యా మమ్మల్ని కనికరించండి తండ్రి, మా మీద జాలిపడండి ప్రభు, మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. నాయన బాగు చేయి నాయన యేసయ్య, నమ్ముతున్నాం ప్రభు, అపనమ్మక లేకుండా సహాయం చేయి నాయన. అయ్యా స్వస్థపరచండి తండ్రి. నాయన స్వస్థ శీఘ్రంగా రానివ్వండి ప్రభు యేసయ్య, నీ స్వస్థ నాయన శీఘ్రంగా రానివ్వండి ప్రభు యేసయ్య. మా కుటుంబాన్ని రక్షించండి ప్రభు, మా కుటుంబాన్ని రక్షించండి ప్రభు నాయన తండ్రి. మమ్మల్ని స్వస్థపరచండి ప్రభు యేసయ్య. ఇదిగో నాయన యేసు ప్రభు, నాయన విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభు నాయన. దయ్యపు శక్తులకి పిడింపబడుతున్న వాడిని యేసు నామములో విడిపి విడుదల కలుగునుగాక నాయన తండ్రి.
ప్రతి అపవిత్రాత్మ శక్తిని కాల్చివేయను. ప్రతి విరోధపు కాని విరగొట్ట ప్రభు యేసయ్య. నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయను, నీ ముఖ కాంతి ప్రకాశింపచేయను. అప్పులు ఊపులు ఉన్న వారిని విడిపించండి ప్రభు. అప్పుని కాడు యేసు నామములో విరగొట్టబడిన గాకనే తండ్రి. వారి వ్యాపారాలు వర్ధిల్ల చేయను, ఆశీర్వదించండి ఆయన. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన ప్రభు, బిడ్డల జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసి నీ నామాన్ని మహింపరచుకోమని తండ్రి. యేసు నామములు ప్రార్థన చేసి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ పరిచర్య నిమిత్తమై దీపం ప్రార్థన పరిచర్లు, దీపం ప్రార్థన పరిచర్లైనటువంటి దీపం ప్రేయర్ మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదించినట్లు, మరి ఉదయకాల సమయంలో మనకి ఆరాధన మరి హరినాథపురం నెల్లూరు మరి ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మరి కొత్తగా నూతనంగా స్థలము తీసుకొని చర్చి కడుతూ ఉన్నాము. దీని విషయంలో ప్రార్థన చేయవలసిందిగా ప్రభువుకి మనం చేస్తున్నాము. మరి అదేవిధంగా సాయంకాలము మరి పాటూరు దీపం ప్రేయర్ చర్చిలో సాయంత్రము 5:30 సాయంకాలం ప్రార్థన జరుగుద్ది. ఈ రెండు ఆరాధనలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు మీరు ప్రార్థన చేయండి. ప్రత్యేకించి అనాథపురం సంఘం విషయంలో మరి త్వరగా మందిరం కట్టబడి మరి అక్కడ ఆరాధన జరిగేదానికి దేవుడు సహాయం చేయనట్లు, త్వరగా ఎంత ఆలస్యమైంది అంత త్వరగా దేవుడి మందిరం కట్టించేటట్లు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.